ఓకే సో ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదండి ఫస్ట్ ఏం చేయాలి రాజశేఖర్ గారు ఫస్ట్ మనం ఒక బౌల్ లో ఎగ్ బీట్ చేసుకొని ఫ్రెంచ్ టోస్ట్ కి కావాల్సిన మిక్సర్ రెడీ చేసుకోవాలి ఓకే మిక్సింగ్ బౌల్ రెడీ సో మనం ఎగ్ బీట్ చేసుకోవాలి ఫస్ట్ ఎగ్ కొద్దిగా బీట్ చేసుకొని ఇందులో మనం కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో సో స్వీట్నెస్ కోసం సో యాక్చువల్లీ ఇట్స్ స్వీట్ డిష్ అన్నమాట పిల్లలు అయినా ఎవరైనా చాలా ఇష్టపడుతూ తింటారు ఇందులో వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాము కొద్దిగా ఫ్లేవర్ కోసం ఓకే ఆల్మోస్ట్ ఒక 2-3 డ్రాప్స్ అంతే ఎక్కువ కూడా మనం ఇంత డెజర్ట్స్ ఏం చేయట్లేదు కాబట్టి ఎక్కువ వెనీలా అవసరం లేదు సో బాగా కలిపేసుకోవాలి షుగర్ మెల్ట్ అయ్యే వరకు మొత్తం మిక్స్ అయిపోయింది సో ఇది మిక్స్ అయిపోయింది గ్యాస్ ఆన్ చేద్దాం ఆయిల్ ఏమైనా వేస్తారా ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ లేదంటే బటర్ యూజ్ చేయొచ్చు బటర్ యూజ్ చేస్తే కొద్ది కలర్ కి మనకి ఎన్రిచ్ అవుతుంది అండ్ కొద్దిగా టేస్టీ వైజ్ కూడా వర్క్ ఈజీగా ఉంటుంది కొద్దిగా బటర్ యాడ్ చేద్దాం ప్యాన్ కి రైట్ బటర్ వేస్తాం సో మనం దీన్ని బ్రెడ్ని ఇందులో లైట్గా డిప్ చేసుకోవాలి ఎక్కువ కూడా అవసరం లేదు ఓన్లీ ఫర్ కోటింగ్కి ఇది డిప్ చేసుకొని సో 2 slices బికాజ్ మనం స్టఫింగ్ పెడుతున్నాం దాంట్లో ఇది నార్మల్గా ఫ్రెంచ్ టోస్ట్ ఇది బేసిక్ అనమాట నార్మల్గా ఎవరైనా ఇంట్లో చేసుకోవాలి ఇది బేసిక్ మనం కొద్దిగా దానికి ఫ్రూట్స్ కొద్దిగా ఎన్రిచ్ చేస్తున్నాం పిల్లలకైతే ఎక్కువగా ఫ్రూట్స్ చాక్లెట్ ఇది బ్రేక్ఫాస్ట్లో కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఇది అవుతుంది అన్నమాట ఓకే ఒక స్లైసర్ తీసుకుంటాం 2 టేబుల్ స్పూన్ సో ఈ కలర్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి సో ఎందుకంటే ఆ మాయిస్ట్ అనేది ఎగ్ ఇది ఉంది కదా సో డ్రై అయ్యే వరకు కొద్దిగా మంచి రోస్టెడ్ కలర్లు వచ్చే వరకు ఇది కుక్ చేసుకోవాలి సో ఇది రెడీ అయిపోయిందండి ఓకే సో ఇది ఒక ప్లేట్ తీసుకుంటాం సరే ఈ ప్లేట్ పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ ఇది పెట్టేస్తారా కొద్దిగా ఫ్రూట్స్ ని కొద్దిగా క్యారమల్ చేయడానికి ఓకే బటర్ వేసేస్తాను కొద్దిగా బటర్ వేసా సో నార్మల్గా క్యారమల్ సాస్ మీకు బయట రెడీమేడ్గా దొరుకుతుంది సో మీరు క్యారమల్ ఇప్పుడు రెడీమేడ్లో ఇంట్లో లేనప్పుడు సో ఇది క్యారమలైజేషన్ అనమాట మనం షుగర్ని బ్రౌన్ కలర్ వరకు మెల్ట్ చేస్తే దాని క్యారమలైజేషన్ సో మనం ఫ్రూట్స్కి కొద్దిగా స్వీట్నెస్ ఎన్హాన్స్ చేయడానికి కొద్దిగా క్యారమల్ చేసుకుంటాం సో ఫస్ట్ బటర్ వేసి బటర్లో షుగర్ వేసేసాము అది షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది మెల్ట్ కావాలి రాజశేఖర్ గారు ఆ షుగర్ మెల్ట్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది టైం పడుతుంది సో బ్రేక్ తర్వాత చూస్తే ఇది క్యారమెల్ అయినట్టుంది కదండి క్యారమెల్ సాస్ రెడీ అయిపోయిందండి సో మనం ఇందులో ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి అంటే పైనాపిల్ మీకు అందుబాటులో ఉన్నది ఇప్పుడు సీజన్ స్ట్రాబెర్రీ సీజన్ స్టార్ట్ అవుతుంది సో స్ట్రాబెర్రీ మీ ఇష్టం ఓకే సో అంజీర్ అండ్ పొమోగ్రానేట్ వేసి మిక్స్ ఫ్రూట్స్ అయితే ఓన్లీ ఎక్కువ కుక్ చేయని అవసరం లేదు ఓన్లీ దీనికి కోటింగ్ అవుతే సరిపోతుంది సో మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము అంటే జస్ట్ ఆ క్యారమెల్ అవ్వడానికి ఆ ఫ్రూట్స్ కోట్ కావడానికి సో మనం ముందు చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ టోస్ట్లో ఒక స్లైస్లో క్యారమెల్ చేసుకున్న ఫ్రూట్స్ అన్ని కూడా స్టఫ్ చేసుకుంటాం స్టఫ్ చేసుకోవాలి కొద్దిగా దీంట్లో మనం ఆల్మండ్ ఫ్లేక్స్ ఇంకొద్దిగా న్యూట్రిషియస్గా సో ఇది దీన్ని ఇట్లా క్లోజ్ చేసేసి
సో మీరు చాక్లెట్ సాస్తో కానీ ఈవెన్ హాట్ చాక్లెట్ కానీ మీ రిక్వైర్మెంట్ ఏదైనా మిల్క్ కానీ బ్రేక్ఫాస్ట్గా మీ సర్వ్ చేయొచ్చు. కొంతమంది దీనిపైన ఐసింగ్ షుగర్ కూడా ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం ఐసింగ్ షుగర్ అని దొరుకుతుంది, పౌడర్ షుగర్. సో దాన్ని స్ప్రింకిల్ చేసి అట్లా చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోయిందా అండి? రెడీ అయిపోయిందండి. మనం కొద్దిగా మిగిలిన పోమోగ్రెంట్స్ తోని కొద్దిగా గార్నిష్ చేసుకుందాం ప్లేట్లో. ఓకే, సో మన షెఫ్స్ ఇంటర్నేషనల్ షెఫ్ డే స్పెషల్ రెడీ అయిపోయింది. ఫ్రెంచ్ టోస్ట్ రాజశేఖర్ గారు స్పెషల్గా ప్రిపేర్ చేశారు మీ అందరి కోసము. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నోట్ చేసుకోండి. ఫ్రెంచ్ టోస్ట్కి కావాల్సిన పదార్థాలు: వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, పంచదార 2 టేబుల్ స్పూన్లు, యాపిల్ 1 కప్పు, పైనాపిల్ 1 కప్పు, దానిమ్మ గింజలు 1 కప్పు, మిల్క్ బ్రెడ్ 4, ఆల్మండ్స్ 1/2 కప్పు, అంజీర్ 1/2 కప్పు, మిల్క్ 1 కప్పు, ఎగ్స్ 2, బటర్ 1 టేబుల్ స్పూన్. ఫ్రెంచ్ టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో ఎగ్ని బీట్ చేసుకుని పాలు, పంచదార, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. పాన్ పై బటర్ వేసి బ్రెడ్ ను ఎగ్ మిశ్రమంలో డిప్ చేసి పాన్ పై వేసి వేయించుకోవాలి. మరో పాన్ లో బటర్, పంచదార వేసి మెల్ట్ చేసుకుని క్యారమెల్ చేసుకోవాలి. తర్వాత యాపిల్, పైనాపిల్, అంజీర్, దానిమ్మ గింజలు వేసి ఒకసారి కలుపుకుని చివరగా టోస్ట్ చేసిన బ్రెడ్ పై ఫ్రూట్స్ మిశ్రమాన్ని సమానంగా పరిచి పైనుంచి బాదం తురుము వేసుకుని మరొక స్లైస్ ఆఫ్ బ్రెడ్ ని కూడా అమర్చి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫ్రెంచ్ టోస్ట్ రెడీ.